రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజా పోరు ప్రచార కార్యక్రమం ఈ నెల 8 నుంచి 7 నుంచి 15 దాకా దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ 15వ తారీఖున జిల్లా కలెక్టరేట్ ముగింపుగా 15వ తారీఖున జిల్లా కలెక్టరేట్ మండల కేంద్రాల్లో ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ పిలిపించింది. మీ అందరికీ తెలుసు, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్య జీవితావసర సరుకుల ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. బియ్యం, కందిపప్పు, నూనె, చింతపండు, పెట్రోలు, గ్యాస్ అన్ని ధరలు పెరిగినాయి. మేము అధికారంలోకి వస్తే ధరలన్నీ తగ్గిస్తామని చెప్పి చెప్పారు, కానీ అన్ని ధరలు విపరీతంగా పెరిగినాయి. ప్రజల ఆదాయాలు మాత్రం పెరగల. ఒకవైపు నిరుద్యోగ సమస్య పెరుగుతుంది, అసంఘటిత కార్మికులకు చేతి నిండా పని ఉంటుందా, మరి ధరలు పెరిగితే వాళ్ళ చేతి నిండా పని లేకపోతే అర్ధాకలితో ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చివరి కూరగాయల ధరలు కూడా ఏది చూసినా కేజీ 80 రూపాయలు కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగినాయి. కాబట్టి ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రధానంగా ప్రచార కార్యక్రమం సాగుతుంది. ఇక రెండోది, ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేస్తున్నారు. దాంట్లో భాగంగా విశాఖ ఉక్కును కూడా ప్రైవేటీకరణ చేసేటువంటి ప్రక్రియను స్టార్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయనీయం అని చెప్పేసి అక్కడ లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఇప్పుడు విశాఖ ఉక్కుకు సంబంధించి మేము పరిశీలన చేయాలా, దానికి చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అంటే వీళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు అప్పు చెప్తున్నారు. ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా ప్రచారం సాగుతుంది. మహిళల మీద విపరీతమైనటువంటి అత్యాచారాలు ఈ కాలంలో జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు, కలకత్తాలో డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్కి కూడా రక్షణ లేకుండా పోయింది, దేశవ్యాప్తంగా ఆందోళన జరిగింది. మన రాష్ట్రంలో కూడా సేమ్ అట్నే, కడపలో మహిళ మీద కిలోసిన్ పోసి ఒకటి తగలబెడితే, నిన్న తెనాలి సంబంధించిన మహిళ మీద హత్య చేయడం అనేటువంటిది కూడా జరిగింది. రక్షణ లేకుండా పోతామని దేశవ్యాప్తంగా మహిళలు, దళితులు, ఇతర మైనార్టీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలకు వ్యతిరేకంగా ఈ ప్రచారం కొనసాగుతూ ఉంది. ముఖ్యమైనటువంటి జమిలి ఎన్నికలు, ఆర్ఎస్ఎస్ నినాదం ఏంది, ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే రాజ్యాంగం, ఒకే ఎన్నిక, ఒకే అధ్యక్షుడు, ఇది వాళ్ళ నినాదం. కాబట్టి అసెంబ్లీలకి, పార్లమెంటుకి, అదేవిధంగా లోకల్ బాడీకి కూడా ఒకేసారి ఎన్నికలు జరపటం. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, ఒక ప్రజాప్రతినిధి 5 సంవత్సరాలకు ఎన్నికైతే 5 సంవత్సరాల తర్వాత జరుపుకుంటారు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ. అట్ట కాకుండా అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుపుకోవాలి, ఎట జరపాలనేది రాష్ట్రాల హక్కు. ఇప్పుడు స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు వాళ్ళే జరుపుతారట. ఇట్లా రాష్ట్రాల హక్కుల్ని కాలరాసేటువంటి పరిస్థితులు జమిలీ ఎన్నికల పేరుతోటి ఉంది. కాబట్టి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు లేకుండా చేసుకొని మొత్తం బీజేపీ చేతుల్లోకి, ఆర్ఎస్ఎస్ చేతుల్లోకి అధికారం పోయేటట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా కూడా సిపిఎం పార్టీ ఆందోళన చేస్తూ ఉంది. ఇక రాష్ట్రాన్ని చూసుకునే పని అయితే సూపర్ 6 అన్నారు, నాణ్యమైన పరిపాలన అందిస్తామన్నారు, ఇసుక ఉచితంగా అన్నారు. ఎక్కడుందండి ఇసుక ఏమైనా ఉచితంగా వస్తుందా? అంతకుముందు 6,000 రూపాయల ట్రాక్టర్ ఉంటే ఇప్పుడు 6,500-7,000 రూపాయల ట్రాక్టర్ వస్తూ ఉంది. అదేమంటే నదిలో నీళ్లు ఉన్నాయి ఏం చేస్తామని చెప్పేసి, ఇక్కడంటే నదిలో నీళ్లు ఉన్నాయి, రాష్ట్రవ్యాప్తంగా నదుల్లో నీళ్ళు లేవు కదా, ఇసుక అన్ని చోట్ల ఉండాలి కదా, ఇసుక విధానంలో మీరు తెచ్చిన మార్పు ఏంటి? ఈరోజు ఇసుక లేకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులకి నెలలో 15 రోజులకు మించి పనులు ఉంటలా. కాబట్టి ఉచిత ఇసుక నినాదం తీసుకురావాలా, నాణ్యమైన మద్యాన్ని అందిస్తూ ఉన్నారు, మద్యంలో కూడా నాణ్యత. అంతకుముందు 30 రూపాయల మీద 90 రూపాయలకు అమ్మారు, ఆరోగ్యాలు చెడిపోతున్నాయి అన్నారు. ఇవాళ నూతన మద్యం పాలసీని తీసుకొచ్చి బిల్ షాపులు పెట్టుకునేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తుంది. కాబట్టి ఇసుకలోనూ మద్యంలోనూ ఏ మార్పు లేదు. దాంతోపాటు దీపావళి కానుకగా గ్యాస్ ఇస్తాను అంటున్నారు, సంతోషమే. ఇప్పుడు దీపావళి కానుక ఇంకోటి ఏంటంటే 6,72 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల మీద కరెంటు బిల్లు వేశారు. ఒక్కొక్క యూనిట్కి 83 పైసల నుంచి 4 రూపాయల దాకా పడుద్ది, ఎక్స్ట్రా పడుద్ది. మరి మీరు ఎక్కడ సర్దుబాటు ఛార్జీల పేరుతో ఇలాగ వేశారు, కానీ మీరు ఎక్కడ కరెంట్ ఛార్జీలు కంట్రోల్ చేశారు, తగ్గించారు? ఇప్పుడు సర్దుబాటు ఛార్జీలు వేయడానికి కారణమేమో వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నారు. అంతకుముందు వైసీపీ వాళ్ళు సర్దుబాటు ఛార్జీలు చేసినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం దీనికి కారణం అని చెప్పేసి అన్నారు. కాల్చుకున్నటువంటి కరెంట్ ప్రజల మీద నీటి దౌర్భాగ్యం తప్ప మంది. అట్లానే మన జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి. మొన్న ఇటీవల పెమ్మసాని చంద్రశేఖర్ గారు, పత్తిపాటి ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఏం చెప్పారు, ఇక గుంటూరు ఛానల్ రెడీ, గుంటూరు ఛానల్కి నిధులు కేటాయిస్తున్నాం, ఇక పని ప్రారంభించమే, 300 కోట్ల రూపాయలు గుంటూరు ఛానల్ని పరిచూ దాకా పొడిగిస్తే
అరవై గ్రామాలకి 50,000 ఎకరాల భూములకి తాగునీరు సాగునీరు వస్తుంది. అలాంటిది 50-60 సంవత్సరాల నుంచి పోట్లాడుతుంటే ఇంతవరకు గతి దోవలేదు. ఎప్పుడైతే అంత రెడీగా ఉందో డబ్బులు అని చెప్పేసి చెబుతున్నాడు, ఎప్పుడు రెడీగా ఉన్నాయో ఏదో అర్థం కావట్లా. అదేవిధంగా పెదవాట్లు ఇప్పుడు హై లెవెల్ ఛానల్కి 4 కోట్ల రూపాయలు కేటాయిస్తే అది ఇప్పుడు 25,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. 4,000 5 కోట్ల డబ్బులు కేటాయించలా. 100,000 కుటుంబాలకి ప్రభుత్వ భూములు ఇళ్ళు వేసుకొని ఉండరు. మీరు ఎక్కడో కొని వేయాల్సిన పనిలా. ఆ 100,000 కుటుంబాలకు పట్టాలు ఇస్తే వాళ్ళు మీ పేరు చెప్పుకుంటారు. లోకేష్ గారు అయితే 22,000 కుటుంబాలకు నేను పట్టాలు ఇస్తానని అక్కడ శిలాఫలకం కూడా వేశాడు. ఏది ఇవ్వాలి కదా, అది పట్టాలు ఇవ్వాలి కదా. అదేవిధంగా పంట కాలువలు జనరల్గా ఏప్రిల్ మే నెలల్లో పంట కాలువలు పూడికి తీస్తారు. ఎందుకంటే వర్షాలు రాగానే నీళ్ళు బాగా పారతాయి, నీళ్ళంతా నిల్వ ఉంటాయని. తూటికాడ తీసే మనిషి లేడు, గుర్రపు డెక్క తీసేదానికి మనుషులు లేరు, దాంట్లో సిబ్బంది లేరు, నిధులు కేటాయించట్లా. పూడికి తీసేవాళ్ళు కూడా లేరు. వర్షం వస్తే నీళ్ళన్నీ రోడ్ల మీద పొలాల మీద ఉంటున్నాయి. అందుకని ఇవన్నీ ఈ సమస్యలన్నింటి మీద దేశవ్యాప్తంగా రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున మేము ప్రచారం చేస్తాం. ఇంటింటికి వెళ్తాం, ఇంటింటికి వెళ్ళి విషయాలు చెప్తాం. విషయాలు చెప్పి రేపు 15వ తారీఖున అందరూ కలెక్టరేట్ దగ్గరికి మండల కేంద్రాల్లోనూ ధర్నాలకు రాండి అని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ఆ పిలుపులో 100,000 మంది పాల్గొనాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం.